ఈరోజు నేను జిఎస్టీ అనే ఆప్షన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చెప్తున్నాను. మీరు ఓపెన్ చేసిన కంపెనీలో ఇక్కడ ఈశ్వర్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ ఓపెన్ చేసింది. ఇప్పుడు ఈ కంపెనీలో జిఎస్టీ యాక్టివ్గా ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి? ముందుగా మీరు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టాట్యుటరీ జిఎస్టీ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ జిఎస్టీ ఈ కంపెనీలో యాక్టివ్ చేయలేదు కాబట్టి ఇక్కడ జిఎస్టీ రిపోర్ట్స్ ఎనేబుల్ కాలేదు. మరి ఏం చేయాలి? జిఎస్టీ రిపోర్ట్స్ రావాలి, జిఎస్టీని యాక్టివేట్ చేసుకోవాలి అంటే మీరేం చేయాలి? ఫస్ట్, ఒక కంపెనీని మీరు క్రియేట్ చేసేటప్పుడు కంపెనీ క్రియేట్ కాగానే మీకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ డైరెక్ట్గా జిఎస్టీని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఒకవేళ కంపెనీ క్రియేట్ చేశారు, జిఎస్టీ ఎనేబుల్ చేసుకోకుండా స్కిప్ చేశారు, ఇప్పుడు నేను జిఎస్టీని యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను, సో అలాంటి సందర్భంలో మీరు ఏం చేయాలి? జస్ట్ మీరు కీబోర్డ్ మీద F11 ప్రెస్ చేయండి. F11 కంపెనీ ఫీచర్స్. F11 ప్రెస్ చేయగానే కంపెనీ ఫీచర్స్ ఓపెన్ అవుతాయి. ఈ కంపెనీ ఫీచర్స్ విండో ఓపెన్ అవుతుంది. మీరు కంపెనీని క్రియేట్ చేసుకోగానే ఈ స్క్రీనే వస్తుంది. ఇలా స్క్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏ కంపెనీకి సంబంధించి ఇక్కడ ఫీచర్స్ని మార్చుతున్నారో ఆ కంపెనీ నేమ్ డిస్ప్లే అవుతుంది. జస్ట్ ఇక్కడ అకౌంటింగ్ ఫీచర్స్ అండ్ ఇన్వెంటరీ ఫీచర్స్. ఇక్కడ ట్యాక్సేషన్కి సంబంధించి జిఎస్టీ అనే ఆప్షన్ ఉంది, ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇక్కడ ఈ జిఎస్టీ ఆప్షన్ని ఇక్కడ ఇక్కడ నో ఉంది, నేను వై ప్రెస్ చేస్తున్నా, తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఎంటర్ ప్రెస్ చేయగానే మీరు జిఎస్టీ ఆప్షన్ ఎప్పుడైతే ఎస్ చేశారో ఇక్కడ జిఎస్టీ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు జిఎస్టీ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. మీరు ఏ స్టేట్కి సంబంధించిన ఏంటి మీ కంపెనీ ఉంది, మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ టైప్. ఇక్కడ రిజిస్ట్రేషన్ టైప్లో 2 types ఆఫ్ రిజిస్ట్రేషన్ టైప్స్ ఉంటాయి, ఒకటి కంపోజిషన్, రెండోది రెగ్యులర్. మీరు రిజిస్ట్రేషన్ టైప్ మీద ఏముంది, లైక్ కంపోజిషన్ ట్యాక్స్ పేయరా, మీరు రెగ్యులర్ ట్యాక్స్ పేయరా, మీ యొక్క జిఎస్టీ నంబర్ కంపోజిషన్కి సంబంధించిందా రెగ్యులర్కి సంబంధించిందా, మీరు ఇక్కడ ఇది చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు రెగ్యులర్ ట్యాక్స్ పేయరా, కంపోజిషన్ ట్యాక్స్ పేయరా మీకు తెలియకపోతే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే మీరు జిఎస్టీ పోర్టల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అందులో సెర్చ్ ట్యాక్స్ పేయర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ మెనూలోకి వెళ్ళాలి. సెర్చ్ ట్యాక్స్ పేయర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మీ జిఎస్టీ నంబర్ ఎంటర్ చేస్తే అక్కడ మీ జిఎస్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అందులో మీకు చూపిస్తుంది మీరు రెగ్యులర్ ట్యాక్స్ పేయరా, కంపోజిషన్ ట్యాక్స్ పేయరా. సో దాని ప్రకారం మీరు ఇక్కడ మీ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రెగ్యులర్ ట్యాక్స్ పేయర్ని తీసుకుంటున్నాను, సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. అసెస్సి ఆఫ్ అదర్ టెరిటరీ. సో అదర్ టెరిటరీకి సంబంధించి అయితే ఇక్కడ మీరు తెలంగాణ కాకుండా అదర్ టెరిటరీ ఏదైనా స్టేట్ ఉంటే ఇక్కడ లైక్ ఎస్ చేసుకోవచ్చు, ఈ ఆప్షన్ మీకు సూట్ అవుతాయి. తర్వాత జిఎస్టీ అప్లికేబుల్ ఫ్రమ్. సో మీకు జిఎస్టీ అనేది ఎప్పటి నుండి అప్లికేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ డేట్ ఇచ్చిన నేను. తర్వాత మీరు జిఎస్టీ నెంబర్ని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ జిఎస్టీ నెంబర్ అనేది 15 digits ఉంటుంది. 15 digits జిఎస్టీ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఫస్ట్ మీకు జిఎస్టీ నెంబర్ మీ స్టేట్ కోడ్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 2 digits మీ స్టేట్ కోడ్ ఉంటుంది. తర్వాత మీ యొక్క పాన్ నెంబర్ ఉంటుంది. సో మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. 10 digits పాన్ నెంబర్ ఉంటుంది. మీకు జిఎస్టీ నెంబర్ ఆర్ యుఐఎన్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ 2 digits తెలంగాణ లైక్ మీ స్టేట్ కోడ్ ఉంటుంది. తర్వాత 10 digits పాన్ నెంబర్ ఉంటుంది. తర్వాత మీ పాన్ నెంబర్కి సంబంధించిన ఒక ఎంటిటీ నెంబర్ అనేది ఉంటుంది. సో ఆ నెంబర్ ఉంటుంది జిఎస్టీ నెంబర్లో. తర్వాత జెడ్ అనే డిఫాల్ట్ లెటర్ ఉంటుంది. తర్వాత ఒక లెటర్ కానీ లేదంటే ఒక డిజిట్ కానీ ఉంటుంది. ఇలా మీరు 15 digits జిఎస్టీ నెంబర్ అనేది ఉంటుంది. సరే, మీరు ఎంటర్ చేయండి. ఒకవేళ లేకపోతే మీరు జస్ట్ నేర్చుకుంటున్నారు, సో అలాంటి సందర్భంలో మీరు స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నేను వెరిఫై చేసుకొని ఎంటర్ చేయమని చెప్తుంది. ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఒకవేళ మీరు జిఎస్టీ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదంటే స్కిప్ చేయండి.
మీరు తర్వాత కావాల్సినప్పుడు మీరు అప్డేట్ చేసుకోవచ్చు. మీరు నేర్చుకునేటప్పుడు అయితే మీరు ఇవ్వకుండా దాన్ని స్కిప్ చేసి మీరు నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పీరియాడిసిటీ ఆఫ్ జిఎస్టీఆర్ 1. పీరియాడిసిటీ ఆఫ్ జిఎస్టీఆర్ 1లో మీరు మీ రిపోర్ట్స్ని ఎప్పుడు మీరు సబ్మిట్ చేయాలి, లైక్ మంత్లీ సబ్మిట్ చేస్తారా, క్వార్టర్లీ సబ్మిట్ చేస్తారా. మీరు కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ అయితే మీరు క్వార్టర్లీ మీ రిపోర్ట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ ట్యాక్స్ పేయర్ అయితే మీరు మంత్లీ మీ రిపోర్ట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు మంత్లీ సెలెక్ట్ చేసుకోండి, బికాజ్ నేను రిజిస్ట్రేషన్ టైపు రెగ్యులర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి. సో మంత్లీ సెలెక్ట్ చేసుకున్న ఈవే బిల్ అప్లికేబుల్, ఎస్ డెఫినెట్గా నేను ఈవే బిల్ అప్లై చేయాలనుకుంటున్నాను. అండ్ అప్లికేబుల్ ఫ్రమ్, సో నేను ఇక్కడ ఈ డేటా ఇస్తున్నాను, నేను జిఎస్టీ అప్లికేబుల్ ఫ్రమ్ అనే డేట్ ఇస్తున్నాను. తర్వాత థ్రెషోల్డ్ లిమిట్ ఇంక్లూడ్స్, సో టోటల్ ఇన్వాయిస్ మీద మీరు ఈవే బిల్ని అప్లికేబుల్ చేయాలనుకుంటున్నారా, ఓన్లీ ట్యాక్సబుల్ గూడ్స్ వాల్యూ మీద అప్లికేబుల్ చేయాలనుకుంటున్నారా, ట్యాక్సబుల్ అండ్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ వాల్యూ మీద అప్లికేబుల్ చేయాలనుకుంటున్నారా. సో సింపుల్గా ఇన్వాయిస్ వాల్యూ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత థ్రెషోల్డ్ లిమిట్ ఇక్కడ 50,000 ఎంటర్ చేయండి. అప్లికేబుల్ ఫర్ ఇంట్రాస్టేట్, ఇంట్రాస్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్ మనం ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు అలాంటి స్టేట్ని ఇంట్రాస్టేట్ అంటారు. సో ఇంట్రాస్టేట్కి కూడా ఖచ్చితంగా అప్లై చేయాల్సిందే. ఎస్ థ్రెషోల్డ్ లిమిట్ సేమ్ 50,000. తర్వాత ఎనేబుల్ ట్యాక్స్ లయబిలిటీ ఆన్ అడ్వాన్స్ రిసిప్ట్స్, సో ఎనేబుల్ ట్యాక్స్ లయబిలిటీ ఆన్ రివర్స్ ఛార్జ్. సో ఈ ఆప్షన్స్ను జస్ట్ స్కిప్ చేయండి, మీకు కావాల్సినప్పుడు మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు మోడిఫై చేసుకోవచ్చు. సో నేను సింపుల్గా ఈ డీటెయిల్స్ని నేను స్కిప్ చేస్తున్నాను. స్కిప్ చేసి యాక్సెప్ట్ చేస్తున్నాను. యాక్సెప్ట్ చేయగానే ఇక్కడ మీకు యాక్సెప్ట్ అయిపోతాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఏం చేయాలి అంటే అగైన్ ఎంటర్ ప్రెస్ చేసి మీరు ఈ కంప్లీట్ సెట్టింగ్స్ని సేవ్ చేయాలి. సేవ్ చేయండి, కీబోర్డ్ మీద కంట్రోల్ ఏ ప్రెస్ చేసినా కూడా సేవ్ అవుతుంది, లేదంటే ఎంటర్ ప్రెస్ చేయండి, లేదంటే వై ప్రెస్ చేయండి. మీరు ఎంటర్ ప్రెస్ చేసినా వై ప్రెస్ చేసినా ఇక్కడ యాక్సెప్ట్ అవుతుంది. ఇలా యాక్సెప్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను చెక్ చేసుకోవాలనుకుంటున్నాను జిఎస్టీ అనే ఆప్షన్ ఎనేబుల్ అయిందా కాలేదా అని. సో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తున్నా నేను. వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టాట్యుటరీ అని ఒక ఫీల్డ్ వచ్చింది, ఇందులో జిఎస్టీ రిపోర్ట్స్ ఇక్కడ ఎనేబుల్ అయింది. సో సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేసిన ఇక్కడ మీరు జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 2, జిఎస్టీఆర్ 3B ఈవే బిల్, సో ఇక్కడ ట్యాక్సేషన్కి సంబంధించిన కంప్లీట్ జిఎస్టీ రిపోర్ట్స్ని మీరు ఈ స్టాట్యుటరీ రిపోర్ట్స్లో మీరు మేనేజ్ చేసుకోవచ్చు, లైక్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు, రిపోర్ట్స్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఖచ్చితంగా జిఎస్టీ లైక్ ట్యాక్సేషన్ని యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకుంటేనే మీరు జిఎస్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని మీరు చేయగలుగుతారు. సో ఇలా మీరు ఒక కంపెనీలో జిఎస్టీని యాక్టివేట్ చేసుకొని మీరు ఇక్కడ జిఎస్టీ రిపోర్ట్స్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది మనకి జిఎస్టీని ఎలా యాక్టివేట్ చేయాలి టాలీ ప్రైమ్లో అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.